హైదరాబాద్ ఎండి గారు దానకిషోర్ గారికి గౌరవ పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఒక అతి ముఖ్యమైన అనౌన్స్మెంట్, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకు సంబంధించిన ఒక ముఖ్యమైన కీలకమైన అనౌన్స్మెంట్ని చేయాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. హైదరాబాద్ నగరం ఒక విశ్వనగరంగా ఎదగాలి, హైదరాబాద్ నగరంలో ఒక విశ్వనగరంగా ఎదగాలి అన్నప్పుడు దానికి తగ్గ విధంగా మౌలిక సదుపాయాలు, మౌలిక వసతులు ఉండాలి అనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా గత 7 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసి సంయుక్తంగా చాలా కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున తీసుకున్న విషయం మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరంలో ఈరోజు తాగునీటికి సమస్య లేకుండా చేసింది తెలంగాణ ప్రభుత్వం. 90% సమస్య పరిష్కారం అయింది. అక్కడో ఇక్కడో చిన్న చిన్నగా 5 నుంచి 10% సమస్య ఉంటే ఉండవచ్చు, కానీ 90% శివారు ప్రాంతాలని కోర్ సిటీ అనే వ్యత్యాసం లేకుండా 90-95% సమస్యను పరిష్కారం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. తర్వాత ఎలక్ట్రిసిటీ విషయం మీకు తెలుసు, బ్రహ్మాండంగా విద్యుత్ సమస్యనే లేకుండా ఈరోజు అన్ని వర్గాలకి, పరిశ్రమలకు కానీ, గృహాలకు కానీ, కమర్షియల్ ఎంటర్ప్రైజెస్ కానీ అందరికీ కూడా ఈరోజు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. అదే దిశగా చేస్తున్న ఎన్నో ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే మీకు తెలుసు, మొన్ననే మేము తీసుకున్న కొన్ని కార్యక్రమాలు, ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ యొక్క సమర్థమైన పనితీరు వల్ల వాటర్ ప్లస్ సిటీగా హైదరాబాద్ నగరానికి మనకు కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించిన విషయం కూడా మీకు తెలుసు. అయితే ఈరోజు ఎన్నింటికి మించి ఒక మంచి శుభవార్త ఏమంటే, ప్రస్తుతం హైదరాబాద్లో మురికినీటి పరంగా చూస్తే ప్రతిరోజు హైదరాబాద్ మరియు చుట్టుపక్కల మొత్తం హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల, నేను చెప్పేది నేను అయితే హైదరాబాద్ ఒక జిహెచ్ఎంసీ చెప్పడం లేదు, నేను జిహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ లోపల ఉండే హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్ హెచ్యుఏ అని మేము ఏదైతే పిలుస్తామో మా డిపార్ట్మెంట్లో, దాని పరంగా చూసినట్టయితే 1,950 మిలియన్ లీటర్స్ పర్ డే ఈరోజు మురికినీరు ఉత్పత్తి అవుతున్నది ప్రతిరోజు. ఇది మొత్తం హెచ్యుఏ ఓఆర్ఆర్ చూస్తే. అదే జిహెచ్ఎంసీ వరకే చూస్తే దాదాపు 1,600 మిలియన్ లీటర్ల దాకా ప్రతిరోజు మురికినీరు ఉత్పత్తి అవుతున్నది. అయితే మనం చూసినట్టయితే ప్రస్తుతం హైదరాబాద్లో 1,650 ఎంఎల్డీ, కరెక్ట్గా చెప్పాలంటే జిహెచ్ఎంసీ లోపల 1,650, బయట ఒక 300 మొత్తం కలిపి, బయట అంటే ఓఆర్ఆర్ లోపల ఇంకో 300 ఎంఎల్డీ. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో ఉన్న ఎస్టీపీల సామర్థ్యం చూస్తే 772 ఎంఎల్డీల సామర్థ్యం మాత్రమే ప్లాంట్లు, మొత్తంగా 772 ఎంఎల్డీ, అంటే మొత్తం ఉత్పత్తి అయ్యే 1,650 ఎంఎల్డీ జిహెచ్ఎంసీ పరిధిలో 46.78% మనం ఈరోజు మురికినీటిని ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయాము. తీసుకొని పోయి ఎన్నో సందర్భాల్లో మరి మూసి ప్రక్షాళనకు సంబంధించి కానీ, మన చెరువులు బాగుండాలన్న విషయంలో కానీ ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాల్లో తన సంకల్పాన్ని, తన పట్టుదలని, తన దృఢమైన చిత్తాన్ని వ్యక్తం చేసినారు. ఖచ్చితంగా ఇది చేయాలి, మనం చెరువులు బాగు చేయాలి, మూసి బాగు చేయాలనే మాట వారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి, మా డిపార్ట్మెంట్ తరఫున, హైదరాబాద్ నగర ప్రజల తరఫున వారికి మేము విజ్ఞప్తి చేసినాం, సార్ ఇది సాధ్యం కావాలి అంటే ప్రస్తుతం మనం ఏదైతే 1,650 ఎంఎల్డీల మురికినీరు ఉత్పత్తి చేస్తున్నాం హైదరాబాద్లో, 100% ట్రీట్మెంట్ చేస్తేనే మరి రేపటి రోజున మన చెరువులు బాగవుతాయి, నాలాలు బాగవుతాయి, హుసేన్ సాగర్ పూర్తి స్థాయిలో ప్రక్షాళన అవుతుంది, దాంతోపాటు మూసి కూడా పూర్తి స్థాయిలో మనం మళ్ళీ రేపటి రోజున సుందరీకరించుకునే దానికి అవకాశం ఉంటుందని వారికి వివరించి చెప్తే, మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ విషయం మీద విస్తృతమైన చర్చ జరిగిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వారిచ్చిన ఆదేశం ఏమంటే, కేవలం ప్రస్తుతం ఉన్న 1,650 ఎంఎల్డీ మాత్రమే కాదు, రాబోయే 10 ఏళ్ల పాటు జిహెచ్ఎంసీ లోపల ఎంత అదనంగా మురికి నీరు వస్తుందని అడిగినారు.
ఇంకో 300 MLD వస్తుంది సార్ అని మేము ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఇది మేము షాక్ కన్సల్టెంట్స్ అని ఒక ఒక ముఖ్యమైన సంస్థ, వారు దాదాపుగా గత 2 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు మాతో. వారిచ్చిన రిపోర్ట్ ఆధారంగా, షా కన్సల్టెంట్స్ యొక్క రిపోర్ట్ ఆధారంగా సివరేజ్ మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించాం. అందులో భాగంగానే జిహెచ్ఎంసీలో ఉన్న ప్రస్తుతం ఉన్న జనాభా రాబోయే 10 ఏళ్లలో ఎంత పెరుగుతుందని ఆలోచిస్తే 1950 MLD దాకా మరి మనకి జిహెచ్ఎంసీ పరిధి లోపల పెరిగే అవకాశం ఉందని చెప్పి వారు రిపోర్ట్ ఇచ్చినారు. సో ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ప్రస్తుతం ఉన్న 1650 MLDకి కట్టడం కాదు ఎస్టీపీలు, మీరు ఇంకో 10 ఏళ్ళు కూడా రాబోయే 10 ఏళ్లలో హైదరాబాద్ ఎంత పెరుగుతుంది దానికి తగ్గ విధంగా మీరు ఇప్పుడే అడగండి, ఇప్పుడే శాంక్షన్ తీసుకోండి అంటే మొన్న క్యాబినెట్లో ప్రవేశపెట్టినాము. దానికి అనుగుణంగా ఈరోజు ప్రస్తుతం ఉన్న 772 MLDలకు అదనంగా, ఎమ్మెల్డీల ఎస్టీపీలకు అదనంగా 1260 MLDల సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను 3,866,21,00,000 రూపాయలతో మన రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. హైదరాబాద్ నగర ప్రజల తరఫున, హైదరాబాద్ యొక్క జిహెచ్ఎంసీ పరిధిలోని అందరి తరఫున, ప్రజాప్రతినిధుల తరఫున నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా డిపార్ట్మెంట్ తరఫున కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇంత పెద్ద నిర్ణయం, 3,866,21,00,000 రూపాయలతో 1,260 MLDల సామర్థ్యం కలిగిన సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం చేసి హైదరాబాద్ యొక్క ప్రస్తుత అవసరాలే కాదు, రాబోయే 10 సంవత్సరాల సివరేజ్ అవసరాలను కూడా గుర్తించి వారు ఇంత పెద్ద మొత్తం మాకు శాంక్షన్ చేసినందుకు వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది హైదరాబాద్ ప్రజలకి గొప్ప శుభవార్త అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ 1,250 MLDల ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఒక 31 వివిధ ప్రాంతాల్లో వీటిని నెలకొల్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా 15 సంవత్సరాల పాటు మెయింటెనెన్స్ కూడా ఎవరైతే నిర్మాణం చేస్తారో వారికే అప్పచెప్తాం. ఈ 31 ప్రాంతాలు కూడా ఎక్కడెక్కడైతే ఎస్టీపీలు పెడతామో చెరువులకు సమీపంలో పెట్టినట్టయితే ఆ చెరువులు కూడా మొత్తం మనం బాగు చేసుకునే అవకాశం ఉంటుంది, నాలాలు కూడా బాగు చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా హైదరాబాద్లోని వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించేదానికి అవకాశం కూడా ఉంటుంది. నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి మళ్ళొకసారి. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డుకి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏనాడు కూడా డబ్బులు మంజూరు చేయలేదు. ఈ 3,866,21,00,000 రూపాయలతో ఏదైతే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం చేయబోతా ఉన్నామో వాటిని హైబ్రిడ్ అన్యూటీ మోడల్లో పిలవబోతా ఉన్నాము. ఇది జీవో, జీవో నెంబర్ 669 ఈరోజే రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఆ శుభవార్త మీతో పంచుకోవాలి, హైదరాబాద్ ప్రజలతో పంచుకోవాలనే ఉద్దేశంతోనే మీకు ప్రత్యేకంగా శ్రమ ఇచ్చి ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఇందాక నేను చెప్పినట్టు ఒక నగరం విశ్వనగరం కావాలి అంటే కేవలం కలలు కంటే మాటలు మాట్లాడితే సరిపోదు, పని చేయాలి, దానికి తగిన విధంలో నిధులు సమకూర్చాలి, దానికి తగిన మొత్తంలో శ్రమ కూడా పడాలి, దానికి తగిన ఒక ప్రణాళిక రూపొందించుకొని, కార్యాచరణ రూపొందించుకొని పద్ధతి ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది, ప్రణాళికబద్ధంగా పనిచేయాల్సి ఉంటుంది. ఈరోజు అదే దిశగా గత 2 సంవత్సరాలుగా ఏదైతే షా కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో ఒక నివేదిక రూపొందించామో దానికి ఆధారంగా ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఇది చాలా పెద్ద వార్త, చాలా పెద్ద శుభవార్త హైదరాబాద్ ప్రజలకు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.